స్త్రీలలో మహిళలకు దక్కుతున్న అవకాశాలు గౌరవాన్ని చూస్తే దేవతలంతా మూకుమ్మడిగా జగనన్నని ఆశీర్వదించి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పంపించారు అని అనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈ శాసనసభ తొలి సమావేశాల్లోనే నేను ఒక మాట చెప్పడం మీరు వినుంటారు అధ్యక్ష ప్రతి 30 ఏళ్లకు ఓసారి ప్రజల బ్రతుకు ఆలోచన మార్చే వాళ్ళని టార్చ్ బేరర్ అంటారు ఈ రాష్ట్రానికి రాబోయే 30 ఏళ్లలో తలరాతను మార్చే టార్చ్ బేరర్ దొరికారని ఈ రోజు రుజువైందని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష గత 4.5 ఏళ్లుగా జగనన్న ప్రతి పథకంలోనూ ప్రతి పాలసీలోనూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష ఇన్నాళ్ళు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ వేదికలనక్కి మాట్లాడిన వాళ్ళే గాని ఆడవాళ్ళకి అన్నిటిలో సగం అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు అధ్యక్ష కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇప్పుడు ఆకాశంలో సగం అన్నిటిలో సగం ఆంధ్రప్రదేశ్ లో సగం అని ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా చెప్పుకుంటుంది అధ్యక్ష అధ్యక్ష గర్భంలో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ వరకు మహిళకు ప్రతి దశలో కూడా అండగా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో జగనన్న ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాన హక్కులు కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష జగనన్న నాయకత్వంలో పని చేస్తున్న ఓ కార్యకర్తగా ఓ మహిళా ఎమ్మెల్యేగా ఒక మహిళా మంత్రిగా ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం ఆయన చేస్తున్న కృషిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అధ్యక్ష నా తరఫునే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా జగనన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష సరిగ్గా 4.5 సంవత్సరాల కింద ఒకసారి మనం ఆలోచిస్తే అధ్యక్ష వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష 151 సీట్లతో ప్రజలు చేసిన ప్రజాస్వామ్య పట్టాభిషేకం అధ్యక్ష అది ఒకసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష ఆ రోజు తన బిడ్డ సాధించిన గొప్ప విజయాన్ని అందుకు పడ్డ కష్టాన్ని తలుచుకొని జగనన్న తల్లి విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు అధ్యక్ష తల్లి కన్నీళ్లను చూసి తల్లడిల్లిపోయిన మన జగనన్న ఆ తల్లి కన్నీళ్లను తుడుస్తూ ఓదార్చిన దృశ్యం చూస్తే ఈ రోజుటికి కూడా మనందరి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు తన తల్లి కన్నీళ్లు తుడిచిన జగనన్న గడిచిన 4.5 ఏళ్లలో ఈ రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ప్రతి ఆడ బిడ్డ కన్నీళ్లను తుడుస్తూ వారి కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారని నేను గర్వంగా చెప్పగలను అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుండే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం మహిళా సంక్షేమం సాధికారత కోసం పని చేసిన వన్ అండ్ ఓన్లీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏ నాయకుడికైనా మానిఫెస్టో వల్ల క్రెడిబిలిటీ పెరుగుతుంది కానీ జగనన్న ఆ మానిఫెస్టోకే క్రెడిబిలిటీ పెంచాడు అంటే తాను ఇచ్చిన మానిఫెస్టోలో దాదాపుగా 99% తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం అనేది మనం గమనించాల్సిన విషయం అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈ రోజుటి వరకు అక్షరాల 2,53,862 కోట్ల రూపాయల్ని కేవలం మహిళల సంక్షేమం కోసమే అభివృద్ధి కోసమే ఖర్చు చేసిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసి జయహో జగన్ మోహన్ రెడ్డి అని మహిళా లోకం ఎలుగెత్తి చాటుతోంది అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత గురించి మాట్లాడేటప్పుడు గతానికి ఇప్పటికి మధ్య తేడా కొంచెం మనం పరిశీలించాలి అధ్యక్ష అధ్యక్ష మనం చంద్రబాబును చూస్తుంటాం అధ్యక్ష వారంటీ లేని ఆయన